హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎడా ఫోటోషాపి 7.0 గురించి తెలుసుకుందాము. గతంలో నేను మీకు ఎడా ఫోటోషాపిలో ఏమేం చేయొచ్చు, ఎడా ఫోటోషాపి వలన మనకు ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి, ఏ విధంగా మనం ఎడా ఫోటోషాపి నేర్చుకొని దాని వలన మన ఇతర స్టేట్స్లో కూడా ఏ విధంగా జాబ్స్ పొందొచ్చో నేను వివరంగా మీకు తెలియజేశాను. కాబట్టి మీరు నేను నేర్పేటువంటి ఎడా ఫోటోషాపిలో మీరు వివరంగా దాని టూల్స్ గురించి, అది చేసేటువంటి పని గురించి వివరంగా మీరు తెలుసుకుంటే అనుకున్నటువంటి గోల్కి మీరు చేరుకోగలరు. ఈ ఎడా ఫోటోషాపిని నేను మీకు చాలా తేలిక పద్ధతిలో నేర్పుతాను. చాలా జాగ్రత్తగా మీరు నేను చెప్పేటువంటి పాఠాలను తెలుసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను చెప్పేదానికన్నా మీరు ఇంట్లో ఉండి ప్రాక్టీస్ చేస్తే మీరు అనుకున్నటువంటి విజయం సాధించగలరు. మొట్టమొదట ఈరోజు మళ్ళీ మనం ఎడా ఫోటోషాప్ గురించి మీకు తెలియచేస్తాను. ఎడా ఫోటోషాపిలో ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ బాక్స్ని టూల్ బాక్స్ అంటారు. ఈ బాక్స్ మొత్తం కానీ మనం నేర్చుకుంటే ఫోటోషాపి చాలా తేలికగా మీకు అర్థమవుతుంది. ఇక లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న ఈ బాక్స్ని లేయర్ బాక్స్ అంటారు. ఈ బాక్స్ని మీరు నేను చేసేటప్పుడు వివరంగా చూస్తే ఆ లేయర్ బాక్సు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో మీకు తెలుస్తుంది. నేను మీకు నేర్పేటప్పుడు లేయర్ బాక్సులో లేయర్స్ ఏ విధంగా తీసుకోవాలో, కలర్స్ ఏ విధంగా మార్చాలో అన్ని వివరంగా నేను మీకు తెలియచేస్తాను. మొట్టమొదట మనము ఈ రోజున ఈ యొక్క టూల్ బాక్స్ గురించి తెలుసుకుందాము. ఈ రోజున మొట్టమొదట ఎడా ఫోటోషాపిలో ఈ టూల్ బాక్స్ గురించి మనం తెలుసుకుందాము. ఈ టూల్ బాక్స్ని నేను చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్ చేస్తే మీకు పూర్తిగా చాలా తేలికగా ఈ అడోబ్ ఫోటోషాపి వస్తుంది. మీ టూల్స్లో టెక్స్ట్ టూల్స్ అని, మాస్క్ టూల్స్ అని, షేప్ టూల్స్ అని, అదేవిధంగా టైప్ టూల్స్ అని రకరకాల టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ గురించి నేను ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు చూడండి. ఈ టూల్స్ని మొత్తానికి కూడా 4 భాగాలుగా మనకు డివైడ్ చేశారు. జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఈ ఐ బొమ్మ కింద ఇక్కడ ఒక గీత కనబడుతుంది కదా, దీన్ని సెలక్షన్ టూల్స్ అంటారు. దీన్ని ఈ కనబడేటువంటి ఈ 6 టూల్స్ని సెలక్షన్ టూల్స్ అంటారు. అదేవిధంగా ఈ కింద కనబడుతున్నటువంటి ఈ యొక్క టూల్స్ని పెయింటింగ్ టూల్స్ అంటారు, మరికొంతమంది ఎడిటింగ్ టూల్స్ అని కూడా అంటారు. ఇక ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ గీత కింద కనబడుతున్నటువంటి ఈ టూల్స్ని మనకు టెక్స్ట్ టూల్స్ లేదా టైప్ టూల్స్, అదర్ టూల్స్ అని కూడా అంటారు. ఇక ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ టూల్స్ని ఎగస్ట్రా టూల్స్ అంటారు. ఈ ఎగస్ట్రా టూల్స్ వల్ల ఉపయోగం ఏంటి, ఈ హ్యాండ్ టూల్ వల్ల ఉపయోగం ఏంటి, ఈ జూమ్ టూల్ వల్ల ఉపయోగం ఏంటి, అన్నీ కూడా నేను వివరంగా మీకు ఒక్కొక్కటి తెలియచేస్తాను. మొట్టమొదట ఈ టూల్ బాక్స్ని ఈ పక్కన పెడుతున్నాను. ఇక ఇక్కడ మనకు ఎటువంటి పేజీకి కూడా కనబడట్లేదు. కాబట్టి మొట్టమొదట మనం చేయవలసినది ఏమిటి, ఇక్కడ ఒక పేజీని తీసుకోవాలి. నేను మెనోబార్కి వెళ్తున్నాను, ఫైల్కి వెళ్తున్నాను, ఫైల్లో న్యూ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఈ నేమ్ అన్న చోట మనం చేసేటువంటి ఆ యొక్క డిజైన్ పేరు, విజిటింగ్ కార్డ్ అయితే విజిటింగ్ కార్డ్, పెళ్లి శుభరేఖ అయితే పెళ్లి శుభరేఖ, అదేవిధంగా న్యూస్ పేపర్ అయితే న్యూస్ పేపర్, వివరంగా మనం దాంట్లో టైటిల్ చేయాలి. లేదా మీ యొక్క పేరు చేసుకోవచ్చు, బాబు ఆ యొక్క డిజైన్ పేరు రాస్తున్నాను, బాబు అనేటువంటి టైటిల్ పెట్టుకున్నాను. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ సైజులు ఉంటాయి. ప్రజెంట్ సైజులు వచ్చే టైంకి ఇక్కడ సైజులు అన్ని రకాలు ఇస్తాడు. చూడండి, A4 పేజీ, A3 పేజీ, B5, B4, ఇవి కాకుండా మనకు అన్ని రకాల టాబ్లెట్లు, లీగలు, లెటరు, అన్ని రకాల సైజులు ఇక్కడ ఉంటాయి. వీటిని కస్టమ్ సైజు కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వేషన్ చేస్తే మీకు అనుకున్నటువంటి సైజు వస్తుంది. ఒకవేళ మీరు అనుకున్నటువంటి సైజు రాని పక్షంలో మనం ఇక్కడ ఈ కింద విత్తు హైటు రెజల్యూషను పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నేను A4 పేజీని తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం చేయాల్సిన డిజైన్లన్నీ కూడా A4 పేజీలో కాబట్టి. ఇక్కడ మిల్లీమీటర్లు కాబట్టి మిల్లీమీటర్లు పెట్టుకోవచ్చు, సెంటీమీటర్లు కాబట్టి సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు, ఇంచెస్ కావాలంటే ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇంచెస్ ఎప్పుడు కూడా రిజల్యూషన్ 300 ఉండాలి.
ఈ 300 ఉండటం వల్ల క్వాలిటీగా మనం చేసేటువంటి డిజైన్ వస్తుంది. ఇక ఇక్కడ మోడ్ ఆర్జీబీ గ్రే స్కేలు సిఎంఆర్వై ల్యాబ్ కలర్స్ ఉంటాయి. ఇక మనం మెయిన్ కావాల్సిందంటే బ్లాక్ అండ్ వైట్ డిజైన్ చేయాలంటే గ్రే స్కేల్ చేయాలి. మనం ఈ యొక్క విజిటింగ్ కార్డులు కానీ లెటర్ ప్యాడ్లు కానీ చేయాలంటే ఆర్జీబీ చేయాలి. లేదా మనం చేసినటువంటి విజిటింగ్ కార్డులు మ్యారేజ్ కార్డ్స్ లెటర్ ప్యాడ్స్ కానీ ప్రింటింగ్కి ఇవ్వాలంటే సిఎంవైకేకి మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సిఎంవైకే కలర్ పెట్టుకోవటం వలన ప్రింటింగ్ చేసేటప్పుడు వాడి కలర్స్ చాలా తేలికగా అర్థమవుతాయి. కాబట్టి వైకే వలన మనకు ప్రింటింగ్ కలర్ క్వాలిటీగా వస్తుంది. ఇక్కడ నేను ఆర్జీబీ కలర్ పెడుతున్నాను. ఇక బ్యాక్గ్రౌండ్ వైటే పెడుతున్నాను. ఇక్కడ వైట్ దగ్గర సెలెక్ట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెట్టుకోవాలి, ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు డిజైన్స్ చేసేటప్పుడు వివరంగా తెలియచేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను ఓకే అంటున్నాను. చూసారా, ఇప్పుడు ఇక్కడ వైట్ పేపర్తో మనకు వచ్చింది. చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఈ యొక్క లేయర్ బాక్స్లో ఇక్కడ లాక్ కనబడుతుంది, దాన్ని 2 సార్లు క్లిక్ చేయండి. ఓకే నొక్క అంటే లాక్ ఓకే ఓపెన్ అయిపోయింది. ఇక ఇప్పుడు మనం ఇక్కడ మన అనుకున్నటువంటి ఫోటో కానీ డిజైన్ కానీ తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి అంటే ఇక్కడ టూల్స్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ యొక్క టూల్ పేరు మూవ్ టూల్ అంటారు. దీన్ని మూవ్ టూల్ అంటారు. ఈ మూవ్ టూలే మనకు ఫోటోషాప్ చివరి రాక ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు ఆ మూవ్ టూల్ ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు నేను తెలియచేస్తాను. జాగ్రత్తగా వినండి. మొట్టమొదట ఫైల్లోకి వెళుతున్నాను, ఓపెన్ అంటున్నాను. ఈ ఓపెన్ చేసినప్పుడు మనకు కావలసినటువంటి ఫోటోలు ఎక్కడన్నా ఉంటే ఆ ఫోటోని నేను తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటోని తెచ్చాను. ఈ ఫోటోని మనం తీసుకున్నటువంటి పేజీలోకి రావాలంటే ఆ మూవ్ టూల్తోనే కదిలించాలి. ఇప్పుడు నేను మూవ్ టూల్ సెలెక్ట్ చేశాను. ఆ మూవ్ టూల్తో ఇలా అన్నాను. చూసారా, మనకు కావలసినటువంటి ఫోటో మనం అనుకున్నటువంటి పేజీలోకి వచ్చింది. ఇది మూవ్ టూల్ యొక్క ఉపయోగం. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక నెక్స్ట్ ఇక్కడ మీకు కనబడుతుంది, చూసారు కదా, ఈ టూల్ వచ్చే టైంకి దీన్ని ఏమంటారంటే మీకు రెక్టాంగిల్ టూల్ అంటారు. దీన్ని రెక్టాంగులర్ టూల్ అంటారు. దీన్ని ఈ టూల్లో 4 రకాలు ఉంటాయి. ఒకటి రెక్టాంగులర్ టూలు, అదేవిధంగా రౌండ్ టూలు, అదేవిధంగా సింగిల్ రో, ఇక వచ్చే టైంకి స్ట్రైట్ సింగిల్ కాలమ్, ఈ విధంగా మన టూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క టూల్స్ ఏ విధంగా మీకు ఉపయోగపడతాయో నేను తెలియచేస్తాను. మొట్టమొదట రెక్టాంగిల్ టూల్ తీసుకున్నాను. ఇక్కడ మనం తీసుకున్న ఫోటో మీద నేను ఇలా గీశాను. చూసారా, ఈ ఫేస్ వరకే నేను తీశాను. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ ఫేసు మనకు సెలెక్ట్ అయ్యింది. కాబట్టి దీన్ని దీంట్లోకి తెచ్చుకోవాలి అంటే కాపీ చేసుకోవాలి. కాపీ అంటే ఏంటి, కంట్రోల్ సి. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ తెచ్చుకోవాలంటే, పేస్ట్ చేయాలంటే కంట్రోల్ వి. చూసారా, ఈ ఫేస్ వరకే వచ్చింది. మరి ఈ ఫేస్ ఇవన్నీ కూడా మా చిన్నదిగా కనబడుతున్నాయి కదండి, ఏం చేయాలి అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి జూమ్ టూల్తో పెద్ద చేసుకొని చూడవచ్చు. చూసారా, ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఫేస్ వరకే వచ్చింది. ఈ విధంగా మనకు మూవ్ టూలు, అదేవిధంగా ఈ యొక్క రెక్టాంగిల్ టూలు వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళా దీన్ని చిన్న చేయాలంటే కంట్రోల్ మైనస్ 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 అంటే మనం అనుకున్న పేజీకి వచ్చాం. కంట్రోల్ ప్లస్ ప్లస్ అంటే పెద్దది అవుతుంది. కాబట్టి కంట్రోల్ మైనస్ మైనస్ అన్నాను. ఓకేనా? ఈ విధంగా ఈ టూల్స్ని మనం వాడుకోవచ్చు. ఈ విధంగా మనం తెచ్చుకున్నటువంటి డాక్యుమెంట్లో ఆ ఫోటోని ఇక్కడ తీసుకురావటం, అదేవిధంగా దాన్ని మళ్ళా మనం కట్ చేయటము చూసాం కదా. అంటే ఈ టూల్స్ మీకు ఎలా చేశారో అర్థమైంది. అయితే నాకు రౌండ్గా కూడా ఫోటో కావాలి అని మీకు అనిపించినప్పుడు మళ్ళా ఈ సెలెక్ట్ టూల్ దీంట్లోకి వెళ్తే దీంట్లో రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం షిఫ్ట్ పట్టుకోవాలి. ఎందుకు షిఫ్ట్ పట్టుకోవాలి అంటే, ఇప్పుడు నేను షిఫ్ట్ పట్టుకోకుండా గీశాను అనుకోండి, రౌండ్ వస్తుందా చూడండి ఇక్కడ. చూసారా, నేను షిఫ్ట్ పట్టుకోకుండా గీస్తే ఇలా మనకు ఈ విధంగా వస్తుంది.
కాని షిఫ్ట్ పట్టుకొని గీస్తే రౌండ్ కరెక్ట్గా వస్తుంది. షిఫ్ట్ పట్టుకొని రౌండ్ గీశాను. చూసారా? ఇప్పుడు దీన్ని మళ్ళా ఇందాకలాగానే కంట్రోల్ సి అంటున్నాను కాపీ కోసం. మళ్ళా మన డాక్యుమెంట్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వి అంటాను. చూసారా ఇక్కడ పడ్డది. ఈ ఫోటోని నాకు పెద్ద చేసి చూపించాలి అన్నప్పుడు మీకు ఇప్పుడు ఒక విధంగా చూపిస్తాను నేను. కంట్రోల్ టీ అనండి, షిఫ్ట్ పట్టుకొని లాగితే పెద్ద ఫోటోగా మీకు కనబడుతుంది. ఇది మీకు నేను చేసేటప్పుడు ఎంటర్ కొట్టండి, ఆ యొక్క చివరి ఉన్నటువంటి ఆ యొక్క గీతలన్నీ కూడా మనకు పోతాయి. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇందాకేమో రెక్టాంగిల్లో తీసుకున్నాము, ఇప్పుడేమో రౌండ్లో కట్ చేసుకొచ్చి ఇక్కడ నేను మీకు సెలెక్ట్ చేసి చూపించాను. చూశారు కదా? ఇప్పుడు మనం చేసినటువంటి ఈ డాక్యుమెంటు పోకుండా ఉండాలి అంటే దాన్ని మొట్టమొదటి సేవ్ చేయాలి. సేవ్ ఎట్లా చేయాలి? అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ లేయర్ 3 అని ఉంది. లేయర్ 3 అంటే ఈ ఫోటో. లేయర్ 2 నేను సెలెక్ట్ చేస్తే ఈ ఫోటో. లేయర్ 1 సెలెక్ట్ చేస్తే ఈ ఫోటో. అదేవిధంగా ఇక్కడ లేయర్ 0ని సెలెక్ట్ చేస్తే ఈ యొక్క వైట్ పేపర్. చూసారా? ఇది ఈ విధంగా మనం ఏ యొక్క లేయర్ని సెలెక్ట్ చేస్తామో అది మాత్రమే ఇక్కడ మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఫోటోను కదిలిచ్చానంటే లేయర్ 3 సెలెక్ట్ అయి ఉన్నది. ఇక ఇప్పుడు చేసినటువంటి ఈ డాక్యుమెంట్ని సేవ్ చేయటం నేర్చుకోవాలి. సేవ్ గతంలో మనం పేజ్ మేకర్లో నేర్చుకున్నాము. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఈ ఎడా ఫోటోషాపీలో కూడా సేవ్ని ఏ విధంగా చేయొచ్చు. ఫైల్లోకి వెళ్తున్నాను. ఈ యొక్క డాక్యుమెంట్ని సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనకు మరలా అవసరం అవుతుంది కాబట్టి. దీన్ని మొట్టమొదట సేవ్ చేసుకుంటే మనకు ఎక్కడికి పోకుండా మన దగ్గర ఒక ఫైల్లో అది ఉంటుంది. ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఫైల్లో సేవ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను పీలోకి వెళ్తున్నాను. పీలోకి వెళ్ళి బాబు పేరున ఇక్కడ సేవ్ చేయబోతున్నాను. అయితే ఎప్పుడైనా సరే సేవ్ చేసే ముందర చాలా గమనించవలసిన విషయం ఏమిటంటే అది ఏ ఫార్మాట్లో చేస్తున్నాము. ఇక్కడ ఫార్మాట్ PSD ఉంది. మనం ఆ ఫైల్ని మరలా తీసుకోవాలి అంటే ఆ యొక్క ఫైల్ని PSD సేవ్ చేయాలి, లేదా దాని ప్రింట్కి కానీ దాని ఏమైనా గ్రూప్ చేసి ఉంచేయాలి ఆ ఫోటోని అనుకుంటే అది JPG మనం సేవ్ చేయాలి. అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఆ ఫైలుని PSD చేస్తున్నాను, ఎందుకంటే అది మరలా మనకు అవసరం రావచ్చు. అందుకని నేను PSD పేరు దగ్గర బాబు పేరుతో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది. మరి సేవ్ అయింది ఎక్కడ? సేవ్ చేసినటువంటి ఆ ఫైల్ మనకు కావాలి అంటే ఫైల్లోకి వెళ్తున్నాను, ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పీలో చూస్తే బాబు అనే పేరు ఎక్కడ ఉందో చూస్తే ఇగో బాబు, ఈ బాబు పేరు సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నాను. ఇప్పుడు మనం చేసిన ఫైల్ వచ్చేసి చూసారా? ఈ విధంగా మనకున్నటువంటి టూల్స్లో ఈ యొక్క రెక్టాంగిల్ టూల్స్ని వాడుకుంటూ, మూవ్ టూల్ని వాడుకుంటూ, హ్యాండ్ టూల్ని వాడుకుంటూ మనం ఈ విధంగా ఫోటోని కట్ చేసుకొని తీసుకొచ్చుకోవచ్చు. ప్రతి ఒక్క టూల్కి కూడా మనకు కంపల్సరీకి సబ్ టూల్స్ కొన్ని ఉంటాయి, అయితే మూవ్ టూల్కి మాత్రం సబ్ టూల్స్ ఉండవు. ఈ విధంగా మనం ఫైల్స్ని సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సేవ్ చేసిన దాన్ని మరలా మనం ఓపెన్ చేసి తీసుకోవచ్చు. తదుపరి క్లాసులో నేను మిగతా టూల్స్ గురించి నేను వివరంగా తెలియచేస్తాను. ఈరోజు వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క లెసన్ని మీరు ఇంట్లో ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రాక్టీసే మీకు అతి తేలికగా ఆ ఫోటోషాప్ రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా త్రోలైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.